శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. బాబా నౌకరీ పిల్ల ద్వారా దాసగణు సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములు దాసగణుకు కలిగిన సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎలా పరిష్కరించింది అనే విషయాన్ని తెలుసుకుందాం. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారాన్ని ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతముగాక. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడపక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీప్రసాదం పంచిపెట్టేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయుచు వారి నుదుటిపై బొట్టు పెట్టేవారు. వారి హృదయాన భక్తులన్న అమితమైన ప్రేమ. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ వసకుపు. బాపు, నీ భోజనం చెయ్యి అంటూ ప్రతి భక్తుని పలుకరించి సాగనంపుతుండేవారు. మనోఫలకాన సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుముగాక. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య రాయడానికి మొదలుపెట్టాడు. ఇది మిక్కిలి చిన్నదైనప్పటికీ అంతర్దృష్టి కలిగించు అనేక అంశాలున్నాయి. ఇందులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతముల మిశ్రమం. పై వర్ణనను బట్టి ఉపనిషత్ అనువాదము ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. దాసగణు దీనిని మరాఠీ ఓవి చందములో రాశారు. దానిలోని సారాంశము గ్రహించలేకుండట చేత తాను రాసిన దానితో అతడు తృప్తి నొందక పండితులను ఆశ్రయించాడు. వారు కూడా దానికి సరియైన సమాధానం ఇవ్వలేకపోయారు. కావున దాసగణు వికల మనస్కుడయ్యాడు. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారము. ఇది మనకు మోక్షమును ప్రసాదిస్తుంది. కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఉన్నారో వారే దీనిలోని అసలు సంగతులు చెప్పగలరు. చివరకు దాసగణు బాబా సలహా పొందదలచి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తు అర్థం చేసుకున్నటలో కష్టం చెప్పి అర్థం బోధింపమని వేడుకొనగా బాబా ఆశీర్వదించి, తొందరపడవద్దు, ఆ విషయంలో ఎటువంటి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అనగానే అక్కడున్నవారి మాటలు విని బాబా తమాషా చేస్తున్నారనుకున్నారు. కానీ దాసగణు బాబావాక్కు బ్రహ్మవాక్కులనుకున్నారు. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసంతో దాసగణు షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకా మహాజని ఇంట బస చేశారు. ఆ మరుసటి ఉదయం దాసగణు నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుతూ ఉంది. ఆ పాటలోని భావం ఎర్రచీర వర్ణనం. ఆ పాట నచ్చుటచేత దాసగణు బయటికి వచ్చి విన్నారు. అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుతోంది. ఆమె చిన్నపిల్ల, చింకిగుడ్డలు కట్టుకుని పాత్రలు తోముతోంది. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి జాలిపడి మరుసటి దినము రావు బహద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు ధోవతులు చాపులనివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరనివ్వమని చెప్పారు. రావు బహద్దూర్ మంచి చీర కొని ఆ పిల్లకు బహూకరించారు. ఆ పనిపిల్ల మరుసటి దినమా కొత్త చీర కట్టుకుని అమిత ఆనందంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తానే బాగా ఆడిపాడింది. ఆ మరునాడు కొత్త చీరను దాచుకుని మామూలు చింకిబట్టలు కట్టుకుని పనిచేయటానికి వచ్చింది. ఇదంతయూ చూచి దాసగణు జాలిభావం మెచ్చుకోలుగా మారింది. ఇప్పుడామెకు కొత్త చీర ఉంది. అయినప్పటికీ విచారము, నిరాశ లేక ఆడిపాడుతోంది. కాబట్టి కష్టసుఖాలను, భావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయి అని గ్రహించి దీర్ఘాలోచన చేయగా శ్రీ సాయిబాబా చెప్పిన రీతిగా ఆ పనిపిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్ సారము దాసగణుకు అర్థమైంది. ఉన్నదానితో సంతృష్టి చెందడం, ఏది మనకు సంభవిస్తోందో అది అంతయూ భగవంతుని ఆజ్ఞచే జరుగుతోందనియూ, తుదకది మన మేలు కొరకే జరుగుతోందని గ్రహించాలి. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి బాబా మార్గము విశిష్టమైనదని శ్రోతలు గ్రహించి ఉంటారు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చీంద్రగడ్కు,
కొందరిని కొల్హాపూరుకు గాని షోలాపూరుకు గాని పంపిస్తూ ఉండేవారు. కొందరికి సాధారణ రూపంలోనూ కొందరికి స్వప్నంలోనూ కనిపించి కోరికలు తీరుస్తూ ఉండేవారు. భక్తులకు బాబా బోధించు మార్గాలు వర్ణింప అలవి కాదు. దాసగణును విల్లేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్య తీర్చారు. పనిపిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్పమే అని దాసగణు తెలుసుకున్నట్లు చేశారు. ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులోని ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఉపనిషత్ ప్రారంభవాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతున్నాయి. మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను, ఇతరుల సొత్తును ఆశించకూడదు. దీనిలో ఇంకొక నీతి ఏమనగా, మనుష్యుడు ఎల్లప్పుడూ తనకు విధింపబడిన పనిని చేస్తూనే ఉండాలి. అందువలన నైష్కర్మ్యాదర్శనం పొందును. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా చూస్తాడో, ఎవనికైతే సమస్తము ఆత్మమగునో, అతడు సామాన్య బాధలకు దుఃఖ వికారాలకు లోనుకాడు. 20వ అధ్యాయము సంపూర్ణము.